జట్టు కేసీఆర్ హిట్టు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నది. ఒక్కసారి 115 పేర్ల వెల్లడి అభ్యర్థుల ప్రకటనలో కేసీఆర్ సంచలనం. దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి. సింహం సింగిల్గానే పొత్తులు లేనేలేవు. కేవలం 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పు. ఇక 2 సీట్లలో వారసులకు 4 పెండింగ్. అక్టోబర్ 16 వరంగల్ సభలో మేనిఫెస్టో, అయోమయంలో విపక్షాలు లబోదిబో అని చెప్పేసి ఈడ ప్రధానంగా వార్త కనబడుతుంది. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఈ 60 మందితో కూడిన జాబితాను, లేకపోతే ఈ 50 మందితో కూడిన జాబితాను ప్రకటిస్తారు అని వాళ్ళు ఊహాగానాలు అల్లుకున్నారు. కానీ ఎందుకు ప్రకటిస్తారు అలా? అసలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సిట్టింగ్లు ఉండగా ఇంకా ఇద్దరు ముగ్గురు ఆశావాహులు ఉన్నారు. వాళ్ళు అంత మంచిగా ఉండగా ఎందుకు 50 మందితో ప్రకటిస్తారు, 60 మందితో ప్రకటిస్తారు? ఒక్కసారి ఆలోచన చేయలేకుండిరా వాళ్ళు. ఇక వాళ్ళైతే బాగా ఆశలు పెట్టుకున్నారు. ఎవరికైతే టికెట్లు ఇయ్యారో వాళ్ళని దబ్బన మనమే లాక్కుందామని చెప్పేసి ఏవైతే 2 ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాయో అవైతే బాగా ఆశలు పెట్టుకున్నాయని చెప్పొచ్చు. ఇక జనమే బలం, ఇదే బలగం. దమ్ము ధైర్యం ఉంటే సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తానని చెప్పు. ఇది పిసిసి అధ్యక్షుడి సవాల్. గుండె నిండా దమ్ము ధైర్యం ఉంది చెప్పడం కాదు, ఏకంగా ఇచ్చి చూపించాడు కేసీఆర్. ఇక ఉందని చెప్పలే, ఇచ్చి చూపించిండు. అంటే మాటలలో కాదు, చేతలలోనే చేసి చూపెట్టిండు. ఇక దాని మీద వాళ్ళకు అప్పుడు బాగా మాట్లాడిరు కదా. ఇక ఏవేవో దుర్భాషలు మాట్లాడుకుంటా బాగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు శేషి చూపెట్టిండు. ధైర్యం ఉంటే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించు, ఇది విపక్షాల మరో ఛాలెంజ్. ఇక ఏమంటే, నీకు ధైర్యం ఉంటే గజ్వేల్ నుంచి పోటీ చేస్తా అని చెప్పు, నీకు ధైర్యం ఉంటే అని చెప్పి మాట్లాడిర్రు. ఇక గజ్వేల్ నుంచే ఇప్పుడు సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండు, అట్లనే కామారెడ్డి నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఈటల రాజేందర్ ఏం మాట్లాడిందంటే, నేను కూడా ఆన్నే పోటీ చేస్తా, సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తా అని చెప్పేసి ముచ్చట మాట్లాడుకొని వచ్చిండు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి ఈటల రాజేందర్. ఇక గజ్వేల్ నుంచి పోటీ చేస్తాడా, అటు హుజరాబాద్ నుంచి పోటీ చేస్తాడా, ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది తెలియదు. ఇంకా వాళ్ళది అది వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్నట్టు. ఇక వాళ్ళ జాబితా ఏదైతే ఉంటుందో అది ఎక్కడి నుంచి ఎవరిని పోటీ చేయాలని చెప్పేసి, ఎవరికి ఏ నియోజకవర్గం అప్పచెప్తారని చెప్పేసి. కానీ గజ్వేల్ నుంచి పోటీ చేసినందుకు ఈటల రాజేందర్కు బీజేపీ పార్టీ సమ్మతిస్తుందా, ఇది క్వశ్చన్ మార్క్ అన్నట్టు. ఇక మొత్తం మీద ఆడికెళ్ళి పోటీ చేస్తా అని చెప్పి కొందరు అన్నారు. సీఎం కేసీఆర్ ఏడబోతే నేను గానే పోటీ చేస్తా, కంపల్సరీ సీఎం కేసీఆర్ను ఓడించడే నా లక్ష్యం అని చెప్పేసి కొందరు మాట్లాడిరు. ఓ ఇక గొంత ఎంత ఉంటే అంత ఎంచుకొని మాట్లాడిరు. ఇక మరి ఇప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుంటారో, ఆ మాటల కట్టుబడి ఉంటారా, ఆ మాటల మీద ఉంటారా, లేకపోతే మాట దాటి ఏదైనా పక్కకు దుంకుతారా అనేది తెలియదు. కానీ ఇక మొత్తం మీద అదైతే ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతుంది. సిట్టింగులపై విముఖత సిద్ధాంతం బుట్ట దాఖలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రవచనానికి చెల్లు చీటి 3వ సారి, ముచ్చటకు ఫుల్ స్టాప్, పడికట్టు పదాల సిద్ధాంతాలకు ఒక్క దెబ్బతో జవాబు, అసమ్మతి భయం లేదు, తిరుగుబాట్ల అనుమానం లేదు, ప్రత్యర్థిని చూసి ప్రకటించాలన్న సాచివేత అంతకంటే లేదు, తను నమ్మిన జనంపై నమ్మకం, తన పరిపాలన ఫలితాలపై చిక్కని విశ్వాసం, తను చేసిన తెలంగాణ అభివృద్ధిపై చెక్కు చెదరని భరోసా, ఇక కట్టు దప్పని తన జట్టుతోనే బెట్, మారని జట్టు హ్యాట్రిక్ కొట్టు, ఔరేక్ దక్క కేసీఆర్ పక్క పార్టీలకు దరఖాస్తు సొమ్ములైనా దక్కేనా అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది వార్త. ఇక మాతృభూమి రుణం తీర్చుకోనున్న కొడుకు గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి ఇక 2 చోట్ల పోటీ చేయనున్న చంద్రశేఖరుడు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త కనబడతా ఉన్నది. ఇదన్నట్టు ప్రతిపక్షాలు బరిలోకైనా దిగకముందే బీఆర్ఎస్ నైతిక మానసిక విజయాన్ని సొంతం చేసుకుంది. దట్ ఈజ్ ద లీడర్ దమ్మున్న కేసీఆర్ అని చెప్పేసి ఈడ ప్రధానంగా వార్త కనబడతా ఉన్నది. అవు మరి ప్రతిపక్షాలు అసలు ఎవరిని ప్రకటించాలని ఇంకా వేటలోనే ఉన్నారు. వచ్చే నెలలో కూడా ప్రకటిస్తారా ప్రకటించారా కూడా తెలియదు. అసలు ఈ ప్రకటించడం మీద ముచ్చట మాట్లాడుతూ గమ్మత్ అనిపిస్తుంది. అసలు ఎప్పటికైనా అంటే పోయిన తాప కూడా ఒక 3 నెలల ముందుగాలనే ప్రకటించరు అభ్యర్థుల జాబితా. అప్పుడు ఒక 105 మందితోని అభ్యర్థుల జాబితాను ప్రకటించిండ్రు అధికార పార్టీలు ఉన్నోళ్ళు. ఇక అధికార పార్టీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉంటారో 2018 ఎలక్షన్లలో కూడా ఒక 3 నెలల ముందుగాలని, ఇదే శ్రావణ మాసంలో ముందుగాలని అభ్యర్థుల జాబితాను ప్రకటించుడైంది. ఇక వీళ్ళట అప్పటిది మర్చిపోయి అప్పుడు కూడా గదే 3 నెలల ముందుగాల ప్రకటించిండ్రు, ఇప్పుడు కూడా గదే 3 నెలల ముందుగాల ప్రకటించిరు. దాదాపు డిసెంబర్ ఎండింగ్లన ఎలక్షన్స్ అయితాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కాబట్టి, అసెంబ్లీ ఎన్నికలు అయితాయి కాబట్టి. ఇక అప్పుడు గదే 3 నెలల ముందుగాల, ఇప్పుడు గదే 3 నెలల ముందుగాల, దాంట్లో తేడా ఏమున్నది? మరి పోయినసారి కూడా భయపడే ప్రకటించినట్ట,
ఎట్లా మాట్లాడతారు, గమ్మతి మాట్లాడతారు. ఈ గిసంటి మాటలు వింటే గమ్మతి గమ్మతి అనిపిస్తూ ఉంటుంది. అసలు ముందుగాల ప్రకటించుకుంటే ఇక వ్యూహం, ఏదైతే వ్యూహం ఉంటుందో, ఏదైతే వాళ్ళ ప్రణాళిక ఉంటుందో, ఏదైతే వాళ్ళు రచించుకుంటారో గదాన్ని బట్టే ముంగటికి పోతారు. కానీ మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే వీళ్ళకు భయం పుట్టో ప్రకటించడం అయితే ఉండదు. ఏందైనా ఇక ప్రచారానికి కొంచెం టైం ఉంటుంది. ఎవరైతే అసమ్మతులు ఉంటారో వాళ్ళని కొంచెము బుజ్జగించే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరైతే టికెట్లు పొందలేరో వాళ్ళకు కూడా కొన్ని మంచి అవకాశాలు ఇస్తామని చెప్పేసి పార్టీలోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు ప్రకటించుకుంటే ఇక జనాలకు ఎక్కువ ముందటికి పోవాలి. జనాలకు మనం ఏందో మనం అర్థం కావాలి. అసలు మనల్ని వాళ్ళు గెలిపించాలంటే మన మీద వాళ్ళకు నమ్మకం ఉండాలి. ఈ 3 నెలల టైంలో వాళ్ళకు నమ్మకం వస్తుంది, ఒక దిశగా ముంగడికి పోతారు. ఏం చేస్తాము ఏం కథ అని చెప్పి దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, జనాలలో ఉండడానికి అవకాశం వస్తుంది ఉంటుంది కాబట్టి ముందుగానే ప్రకటించుడైంది. ఇక ఇదన్నట్టు దమ్మున్న లీడర్ దుమ్ము రేపిండు, బీఆర్ఎస్కు 95 నుంచి 105 సీట్లు ఖాయం, అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వజ్రంలా తీర్చిదిద్దాం, మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది, తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది అనడం జోక్ ఆఫ్ ది సెంచరీ, అవినీతిపై కాంగ్రెస్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే, బీఆర్ఎస్ అంటే మహాసముద్రం, క్రమశిక్షణ తప్పితే తీసి పారేస్తాం, పార్టీ అంటే ఎమ్మెల్యేనే కాదు ఇంకా అనేక పదవులు ఉంటాయి, టికెట్ రాని వారు తొందరపడద్దు, భవిష్యత్తు దెబ్బ తీసుకోవద్దు, మజ్లిస్ మా మిత్రపక్షం, ఇక గ్రేటర్ హైదరాబాద్ ను స్వీప్ చేస్తాం, భారత్ లో గుణాత్మక మార్పు తేవాలన్నది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం, రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత దేశమంతా పర్యటిస్తా అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడు అయింది. కొత్త రాష్ట్రమే అయినా తక్కువ వనరులున్నా అనేక రాష్ట్రాలను అధిగమించి రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాం, తక్కువ సమయంలోనే తెలంగాణను వజ్రంలా తీర్చిదిద్దాం, మరింత ఉజ్వలమైన ఉత్కృష్టమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతున్నా అని చెప్పేసి సీఎం కేసీఆర్ మాట్లాడు జరిగింది. ఇక నిన్న ఏవైతే బరిలో 7 కొత్త యోధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు కనబడతా ఉన్నారో, ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్యా నందిత, ఎవరైతే సాయన్న కుటుంబానికి చెందిన వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పుడు జరిగింది లాస్యా నందితకు. ఇక ములుగులో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కనబడతా ఉంటాయి ప్రధానంగా ఇక్కడ ఎవరైతే 7 మార్చిర్రు వాళ్ళ ఇచ్చిర్రు. ఇక ములుగు బడే నాగజ్యోతి, దుబాక కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇంతకుముందు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం నుంచి ఉండే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం నుంచి ఇచ్చిండ్రు. ఇక మరి లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఏదైతే బై ఎలక్షన్లు అయినాయో అందులో స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది, అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇక ఖరారు చేసుడు జరిగింది. ఖానాపూర్ భూక్య జాన్సన్ రాథోర్ నాయక్ అని చెప్పేసి అక్కడ కనబడతా ఉన్నది. ఇక మలక్పేట తీగల అజిత్ రెడ్డి, కార్వాన ఐందల కృష్ణయ్య, కోరుట్ల డాక్టర్ సంజయ్ కుమార్ అని చెప్పేసి వాళ్ళ కుమారుడికి ఇక్కడ ఇచ్చుడు జరిగింది. ఇక ఇంకొకటి ఇక్కడ రేఖానాయక్ ప్లేస్లా ఇక్కడ మనకు మార్చుడు జరిగింది. అది ప్రధానంగా 7 కొత్త యోధులు అని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉన్నారు వీళ్ళన్నట్టు. ఇక ఎమ్మెల్యే టికెట్ ఉంటేనే పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తప్ప వేరే పదవులు ఏవి ఉండవు అనుకోవడము మీ పొరపాటు, ఇక మీరు పార్టీ మారొద్దు అని చెప్పేసి అయితే కేసీఆర్ చెప్పారు. మొత్తం మీద రేసు గుర్రాలు రెడీ, ఇక ప్రతిపక్షాలకు ఆట మొదలైందనే చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్లకు వీళ్ళని ఎదిరించడానికి ఎవరిని నిలబెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఇక అయోమయంలో పడాలి, లబోదిబోమని మొట్టుకోవాలి, అది పరిస్థితి అన్నట్టు.